हेलो फ्रेंड्स अंदर की नमस्कार ना पेर विष्णुवर्धन रेड्डी मैं धात्री आग्रोस गुत्ति रोड अनंतपूर नुंडि मात्लाडुतुन्नामु ई रोज मैं 30-30 ट्राक्टर इंस्टालेशन प्रासेस गुरिंचि मात्लाडदाम। रीसेंट गा मेमु पेदवडुगुर मंडलम वीरेपल्ली ग्रामानिकि चेंदिन शिवा अने व्यक्तिकि मा न्यू होलैंड 30-30 ट्राक्टर डेलिवरी इव्वडं जरिगिंदंडि। सो मनं इप्पुडु आ व्यक्ति ऊरिकि वेल्लि आ ट्राक्टर एला वाडालि अनेदि मनं इंस्टालेशन प्रासेस द्वारा एक्स्प्लेन चेयबोतुन्नाम। మీకు న్యూ హోలండ్ ట్రాక్టర్స్ గురించి కానీ లేదా వేరే అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ గురించి కానీ మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ధాత్రి అగ్రోస్ ఒక యూట్యూబ్ ఛానల్। సో ఎందుకు లేట్, రండి స్టార్ట్ చేద్దాం। నమస్తే, నా పేరు రాజు, నేను న్యూ హోలండ్లో 6 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాను। ఈరోజు మనం న్యూ హోలండ్ ఎన్ఎక్స్ సిరీస్ 3-30-42 HP గురించి ఇన్స్టాలేషన్ చేయడానికి వచ్చాము। దాని స్పెసిఫికేషన్స్ ఏమి, దాన్ని ఎలా వాడుకోవాలి, రైతులు కూడా రైతులు ఉన్నారు, వారందరికీ మనం చూపించి వారికి నచ్చే విధంగా బండిలో ఉన్న క్వాలిటీస్ అన్నీ చూపించి వారి సాటిస్ఫాక్షన్ విధంగా మనం చేయడానికి ఇక్కడికి వచ్చాము ఈరోజు। సో దాంట్లో మనం ఫస్ట్ ఆయనకి ఇంప్లిమెంట్ ఎలా వాడాలి, ఏమి దానికి హైట్స్ ఏమేమి, ఇంప్లిమెంట్ హైట్ ఎంత ఉండాలి మొత్తం అంతా ఒకసారి చెప్తాం। ఫస్ట్ అన్నది స్టార్ట్ చేద్దాం అన్న। ఈ మాస్టర్ హైట్ ఇది వచ్చేసి లింక్స్ అపర్ లింక్ హైట్ వచ్చేసి మనకి 18 నుంచి 20 ఉండాలి। 18 నుంచి 20 మధ్యలో నీకు 18 ఉంటే పర్ఫెక్ట్ గా వస్తుంది। అవునులే, ఇప్పుడు 18 ఉంది, 18 ఉండడం వల్ల ఏమంటే ఈ డ్రా అంటే ఈ హైట్ కి మ్యాచ్ అవుతుంది కింద గ్రౌండ్ క్లియరెన్స్, అది మ్యాచ్ అవడం వల్ల నీకేమవుతుంది అంటే లోతు డెప్త్ ఎక్కువ రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది। నెక్స్ట్ తర్వాత ఈ హైట్, ఈ మాస్టర్ హైట్ తర్వాత ఈ హైట్ వచ్చేసి మనకు 44 ఇంచెస్ ఉండాలి, 44 ఇంచెస్ ఉండాలి। అంటే ఇప్పుడు ఇది హైట్ పెంచాలంటావా? నేను పెంచాలా న్యూ హాలండ్ స్పెసిఫికేషన్ ఇది ఎందుకు ఉండాలి? ఏంటి కాదన్న, బద్దలు పెంచితే అయిపోతది, ఎందుకు ఉండాలి బద్దలు పెంచితే అయిపోతది। ఇక్కడ వచ్చేసి మనకి సెన్సింగ్ పాయింట్లు ఉంటాయి, 3 హోల్స్ ఇచ్చింటాడు, 3 హోల్స్, ఒక్కో హోల్ లో ఒక్కో రకమైన సెన్సింగ్ వస్తుంది। మనం ఈ హైట్ పెంచుకోకుండా, ఈ హైట్ పెంచుకోకపోతే నీకు సెన్సింగ్ రాదు, సెన్సింగ్ రాకపోవడంతో నీకేం ఎందుకు వేసుకోవచ్చు కదా, డెత్ అని వేసుకోవచ్చు। నేను దాని గురించి ఏ ఒక హోల్ కి ఎప్పుడు వేసుకోవాలా, సెన్సింగ్ ఏ సెన్సింగ్ లో వేసుకోవాలా అది చెప్తున్నా। సో మనం ఇది ఎప్పటికీ కూడా నువ్వు ఏ హోల్ కి వేసినా కూడా ఇక్కడ డౌన్ ఉండాలి, ఇక్కడ హైట్ ఉండాలి, ఇక్కడే హైట్ ఉండాలి, ఇక్కడ హైట్ ఉండాలి। ఏమి అంటే నీకు భూమిలో నుంచి లోడ్ ఏదైనా లోడ్ వచ్చింది అని అంటే దాన్ని తీసుకొని పైకి నెట్టితే దానివల్ల ఇక్కడ ఇది ఆపరేట్ అవుతుంది, దీనివల్ల సెన్సింగ్ ఆపరేట్ అవుతుంది, సెన్సింగ్ వల్ల లోపల హైడ్రాలిక్ మొత్తం ఆపరేట్ అయ్యి నీకు ఆటోమేటిక్ గా సెన్సింగ్ వస్తుంది। సో నీకు బండికి లోడ్ పడుకోకుండా ఆటోమేటిక్ గా డెప్త్ సెన్సింగ్ ఎక్కువ తక్కువ ఎక్కువ తక్కువ ఊగుతూ వస్తుంది, అంటే మెత్తగున్న చోట ఒకటే డెప్త్, గట్టిగా ఉన్న చోట ఒకటే డెప్త్ వస్తుంది, మెత్తగున్న చోట దిగిపోవడము గట్టిగా ఉన్న చోట పైకి రావడం అది ఉండదు, ఒకటే డెప్త్ వస్తుంది అది। ఎప్పుడు కూడా ఈ టాప్ లింక్ అనేది సెంటర్ హోల్ కేయాలి, సెంటర్ హోల్ కేయాలి। నువ్వు రోటావేటర్ వేసుకోవాలి అని అంటే పైన వేసుకోవాలా, పైన వేసుకోవాలా, మిగతా ఇంప్లిమెంట్ ఏదైనా కానీ ఈ ఇప్పుడు నువ్వున్న ప్రతి ఒక్క ఇంప్లిమెంట్ కూడా అన్ని సెంటర్కే। కిందన ఎప్పుడు వేయాలి అని అంటే హై సెన్సింగ్ అంటే ఎక్కువ ఇసుకనేలా లేదంటే మెత్తనేలా బురద సేద్యము అప్పుడు కిందకి వేసుకోవాలి, ఎందుకంటే అప్పుడు హెవీ సెన్సింగ్ వస్తుంది అంటే ఎక్కువ దిగిపోవడం ఎక్కువ ఉంటుంది, ఆ దిగిపోవడాన్ని కరెక్ట్ బ్యాలెన్స్ చేయాలంటే కింద ఉండాలి, కింద ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇది ఫాస్ట్ గా ఆడుతుంది, ఫాస్ట్ గా ఆడి ఇక్కడ తొందరగా యాక్టివేట్ అవుతుంది, ఈ తొందరగా యాక్టివేట్ అవడం వల్ల నీకు లోపల సెన్సింగ్ తొందరగా పనిచేస్తుంది, ఆటోమేటిక్ గా నీకు లోడ్ పడకుండా బండి వెనక్కి రాకుండా ఆటోమేటిక్ గా లేచి దిగిపోతుంటుంది, ఇబ్బంది లేకుండా ఫ్రీగా వెళ్ళిపోతుంది అది ఇది। ఓకే, నీకు ఒకవేళ ట్రాలీ కనెక్షన్ కావాలనుకుంటే ఇక్కడ సాకెట్ ఇస్తాడు, మనకు కావాలనుకుంటే దీంట్లో ఉన్న ఆప్షన్ చెప్తున్నాను, నీకు కావాలనుకుంటే యూస్ చేసుకోవచ్చు అది। నెక్స్ట్ వచ్చేసి టైర్లలో గాలి వచ్చేసి నీకు ఆ డౌట్ వస్తుందనే కంపెనీ వాళ్ళు ఇక్కడ ఒక స్టిక్కర్ ఇచ్చింటాడు, సో ఇక్కడ చూడండి సర్క్యూట్ చూపి, ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ ఫ్రంట్ టైర్, ఇది వచ్చేసి రేర్ టైర్ పెద్ద టైర్, చిన్న టైర్ పెద్ద టైర్ టైర్లు కూడా ఇచ్చినాడు చూడు, సో ఇక్కడ ట్రాలీ బొమ్మ ఇచ్చినాడు, ఇక్కడ సేద్యం బొమ్మ ఇచ్చినాడు, ఇది ట్రాలీకి ఎంత ఉండాలి, ఫ్రంట్ టైర్ ట్రాలీకి ఎంత ఉండాలా, సేద్యానికి ఎంత ఉండాలి, వెనకాల టైరు ట్రాలీకి ఎంత ఉండాలా, సేద్యానికి ఎంత ఉండాలా,
ముందర టైర్ వచ్చేసి ట్రాలీ కానీ సేద్దానికి కానీ 28 28 ఉండాలి. వెనకాల టైర్ వచ్చేసి మారుతుంది, ట్రాలీకి వచ్చేసి 20 ఉండాలి, సేద్దానికి వచ్చేసి 12 ఉండాలి. అప్పుడు నీకేమవుతుంది అని అంటే 12 ఉంటే ఏమవుతుందంటే టైర్ పూర్తిగా భూమిని ఆనుకుంటుంది. టైర్ ని భూమిని ఆనుకోవడం వల్ల బటన్ లోపలికి పోతుంది, పీకే గుణం ఎక్కువ వస్తుంది. ఎందుకు రాదు రోడ్డు మీద గ్రిప్ పరిగెడుతుంది అని చెప్పు. దానికి సేద్దానికి ఒకటి ట్రాలీకి ఒకటి అయిపోయేది అంటే ఈ వీడియో అయిపోతే క్లియర్ గా చూపిస్తా. అంటే ఏమి అయిపోయింది మళ్ళీ అది మంది అవుట్బోర్ రిడక్షన్ అంటే కట్ యాక్సిల్ ఇక్కడ దాకా ఒక యాక్సిల్ వస్తుంది, ఇక్కడ దాకా మాత్రమే వస్తుంది. తర్వాత ఇక్కడ బుల్ వీల్ ఇక్కడ వచ్చి కట్ యాక్సిల్ అంటారు దాన్ని. సో దానివల్ల టైర్ స్లిప్ కాదు, స్లిప్ వేసి చాలా వరకు తగ్గిపోతుంది. సో నీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అది. ఇది మామూలు తెలుసు కదా నీకు ఇంప్లిమెంట్ ల్యాంప్ ఇప్పుడు ఇది హ్యాండ్ బ్రేక్, ఇది హ్యాండ్ బ్రేక్. దీన్ని వచ్చేసి ఇలా పట్టుకుని పైకి లాగి ఇలా ఆపరేట్ చేసి ఇక్కడ అంటే లాక్ పడినట్టు కాదు, ఇక్కడికి జస్ట్ లాక్ అవుతుంది అంతే, పూర్తి లాక్ కాదు. తర్వాత ఇక్కడ హెవీగా ప్రెస్ చేయాలి, మరి మీరు కాలుతో హెవీగా ప్రెస్ చేస్తే ఇంకోసారి సౌండ్ వస్తుంది మనీ. ఆ సౌండ్ వచ్చినప్పుడు పూర్తి లాక్ అవుతుంది అంటే బండి జరగదు, బండి టైర్లతో సహా రావాల్సిందే కానీ బండి దొల్లదు. దీన్ని ఓపెన్ చేసుకోవాలంటే సేమ్ ఇట్లా అనుకోవాలా, మళ్ళీ ప్రెస్ చేసినట్టే వచ్చేస్తుంది. ఇది వచ్చేసి డిఫరెన్షియల్ లాక్. దీని వల్ల యూజ్ ఏమి అంటే ఇది అన్ని బండ్లకి ఉంటుంది కానీ దీనికి యూజ్ ఏమైనా దీని వల్ల నీకు ఎప్పుడన్నా సేద్యంలో టైర్ స్లిప్ అవుతుంది, ఒక టైర్ స్లిప్ అవుతుంది, ఒక టైర్ దిగబడింది ఇంకో టైర్ మాత్రమే తిరుగుతుంది అనుకున్నప్పుడు దీన్ని తొక్కినావు ప్రెస్ చేసినావు అని అంటే లోపల రెండు టైర్లు లాక్ అయ్యే విధంగా సిస్టమ్ ఉంటుంది. డిఫరెన్షియల్ లో రెండు వీళ్ళు లాక్ అయిపోతాయి. ఆ లాక్ అవడం వల్ల ఏమవుతుందంటే రెండు వీల్స్ సమానంగా తిరుగుతాయి, రెండు ఓన్లే, ఒక టైర్ స్లిప్ కాదు, రెండు టైర్లు తిరుగుతాయి. ఆ రెండు టైర్లు తిరిగినప్పుడు నువ్వు ముందుకు కానీ వెనక్కి కానీ స్ట్రైట్ రావాలా, అప్పుడు సింగిల్ బ్రేక్ పనిచేయదు, ఒక టైర్ తిరగదు. ముందుకు కానీ వెనక్కి కానీ స్ట్రైట్ పోవాలా, స్ట్రైట్ రావాలా. ఒకటి తిరుగుతుంటది, తొక్కి పట్టుకోవాలి, తొక్కి పట్టుకోవాలి. ఆ తొక్కి పట్టుకున్నావు అంటే లోపల లాక్ అయిపోతుంది, రెండు టైర్లు తిరుగుతాయి. ఒక టైర్ తిరుగుకుండా రెండు టైర్లు తిరుగుతాయి, రెండు టైర్లకి పవర్ సమానంగా వస్తుంది. అప్పుడు నీకు ఏమవుతుంది దిగబడిన చోటు కూడా పైకి లేసి వస్తుంది. సో దీన్ని తొక్కినప్పుడు జాగ్రత్త ఏమి అని అంటే కంపల్సరీ నువ్వు ముందు కానీ స్ట్రైట్ అయిపోవాలా, సింగిల్ బ్రేక్ తొక్కకూడదు, తిప్పకూడదు. ఆ తిప్పినారు అని అంటే లోపల గేర్ బాక్స్ పోతుంది, డిఫరెన్షియల్ వచ్చేసి వీల్స్ కట్ అవుతాయి. సో అది జాగ్రత్త వాడుకోవాలి, వాడుకోవాలి. ట్రాన్స్పోర్ట్ లాక్ దీని సార్ మన భాషలో అంటే ట్రాన్స్పోర్ట్ లాక్ అంటారు. ఇది ఎప్పుడు ఓపెన్ లో ఉండాలి, ఓపెన్ అంటే ఎడం పక్కకు తిప్పేసి లూజ్ లూజ్ లో ఉండాలి. దీని యూజ్ ఏమి అని అంటే మనం ఇక్కడ నుంచి ఇప్పుడు మీ ఊరికి పోవాలనుకుంటే మీరు పిల్లలందరూ ఇక్కడ కూర్చున్నారు కదా, సో వీళ్ళు కూర్చున్నప్పుడు మనం ఈ లివర్ లేపుకొని వెళ్ళిపోతా ఉంటాం. ఈ లివర్ లేపుకొని వెళ్ళిపోయేటప్పుడు వీళ్ళ పొరపాటున ఈ లివర్ తగిలినారు అని అంటే ఇట్లా పడిపోతుంది. ఇట్లా పడిపోయినప్పుడు నీకు నడి రోడ్లో దెబ్బని పడిపోతుంది, కిందికి పడిపోతుంది, నీకు ఇబ్బంది అవుతుంది, యాక్సిడెంట్ అవుతుంది, అవన్నీ జరుగుతాయి. సో దాని అది లేకపోకుండా దీన్ని ఇట్లా కట్టేసినావు అని అంటే అట్లా పక్కన కదా కుడి పక్క తిప్పినావు అని అంటే
ఈ లివర్లు లేపితే పైకి లేచిపోతుంది కానీ కింది దిగదు కింది దిగదులే సో నీకు ట్రాలీ అయినా కూడా అంతే పైకి లేచిపోతుంది కానీ కిందికి దిగదు సో ఇంకోటి అక్కడ నుంచి కూడా ఎంత స్లోగా దిగాలి నీ మడకలను వెయిట్ ని బట్టి నీ ఏదైనా కానీ వెయిట్ ని బట్టి నువ్వు ఎంత స్లోగా దిగాలన్నా కూడా దాన్ని ఆపరేట్ చేసుకోవచ్చు అంటే నువ్వు ఎంత లూజ్ చేసుకుంటే అంత స్లోగా దిగుతుంది పూర్తి చేసేసినావంటే పూర్తి స్లో ఫాస్ట్ గా దిగుతుంది అది మీకు రోటావేటర్ బ్లేడ్లు బిగించుకున్నప్పుడు అప్పుడు యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదాలు ఎక్కువ అవి లాగించుకోవడానికి మీకు ట్రాన్స్పోర్ట్ లాగా పనిచేస్తుంది ఇది వచ్చేసి సెన్సింగ్ అడ్జస్ట్మెంట్ సెన్సింగ్ లాక్ ఆ కిందిదే దానికి లాక్ సెన్సింగ్ అడ్జస్ట్మెంట్ నాకు దీని వల్ల యూజ్ ఏమని అంటే ఎంత మనకి సేద్యంలో ఎంత సెన్సింగ్ వస్తుంది దాన్ని బట్టి దాన్ని ఒక పొజిషన్ లో సెట్ చేసుకుంటే నీకు ఒక పొజిషన్ లో అక్కడ నీకు సెన్సింగ్ ఖచ్చితంగా వస్తుంది డెప్త్ మొత్తం అన్ని ఒకటే లెవెల్ లోనే వస్తుంది సాయిల్ ని బట్టి మనం సెట్ చేసుకోవాలి ఇప్పుడు నీకు సెట్ చేసి ఇస్తా నీకు నేను సెట్ చేసి ఇస్తా అది ఇది వచ్చేసి బైపాస్ వాళ్ళు అంటారు లేదా ఐసోలేటర్ వాళ్ళు కూడా అంటారు బైపాస్ వాళ్ళు దీని యూజ్ ఏమి అని అంటే ట్రాలీ పనిచేస్తుంది ట్రాలీ మనం ట్రాలీ చేసుకున్నప్పుడు మనము ఈ లివర్ లేపుకుంటే ట్రాలీకి లేపినామనుకో ఇలా లేపితే ఆ డ్రాబార్ చేతులు ఉన్నాయి కదా లోయర్ లింక్ చేతులు ఆ చేతులు వచ్చేసి మన ట్రాలీకి తగులుకున్న తర్వాత ట్రాలీ వేస్తుంది పంపులు వేస్తుంది సో దీన్ని టైట్ చేసినావు అని అంటే ఆ చేతులు లేవు ఆ పట్టీ లేకుండా డైరెక్ట్ ట్రాలీ వేసిపోతుంది బైపాస్ డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తుంది ఆయన దీంట్లో వచ్చేసి దాంట్లో నుంచి డైరెక్ట్ ట్రాలీ వేసి ట్రాలీ చేతులు లేవు చేతులు లేవు నీ కంటిన్యూగా ట్రాలీ వాడుకోవాలనుకున్నప్పుడు దాన్ని లాక్ చేసేసినావు అంటే నీకు ఫాస్ట్ గా ఉంటుంది ట్రాలీ లేయడం ఫాస్ట్ గా ఉంటుంది సేద్దానికి పని చేయదు నువ్వు సేద్యంలో ఎప్పుడు కూడా దీన్ని లూజ్ లోనే పెట్టుకోవాలి లేదు అని అంటే అది పట్టీ లేవు అది ఇట్లా ఉండాలి ట్రాలీ తొలగొందనుకున్నప్పుడు ఆ పక్క బిగుచుకోవాలి ఇది వచ్చేసి లిఫ్ట్ ఓమాటిక్ ఇది ఏ బండ్లోనూ రాదు వచ్చినా ఇంత సక్సెస్ఫుల్ గా లేదు ఇది లిఫ్ట్ ఓమాటిక్ దీని వల్ల యూజ్ ఏమేనంటే ఇప్పుడు నువ్వు రన్నింగ్ లో ఇట్లా పెట్టుకుంటావు సేద్యం ఈ సేద్యంలో నీకు సేద్యం వస్తానే ఉంది నువ్వు అక్కడ దాకా వెళ్తున్నావు నీకు ఎక్కడంగా నువ్వు లివర్ ముట్టాల్సిన పని లేదు తర్వాత మేరలో తిప్పుకునేటప్పుడు నువ్వేం చేస్తావు అని అంటే లేపుతావు పసుపు లేవర్ లేపుతావు ఇక్కడ చూడు పసుపు లేవర్ లేపుతావు పసుపు లేవర్ లేపిన తర్వాత తిరుక్కున్న తర్వాత మళ్ళీ ఏం చేస్తావు పొజిషన్ సెట్ చేసుకుంటావు పొజిషన్ సెట్టింగ్ నీకు అంత తొందరగా కాదు ఎందుకంటే నువ్వు వీడికి పెట్టుకోవాలనుకుంటే పంజాబ్ మహారాష్ట్ర బ్రాండ్ లో మళ్ళీ ఫస్ట్ బ్రాండ్ సెకండ్ జాండీర్ ఇవన్నీ వస్తాయి ఇబ్బంది లేదు థర్డ్ ఫర్గోషన్ తిప్పుకున్న తిప్పుని మేరలో తిప్పుకునేటప్పుడు బటన్ లేకపోవడం కూడా అది మేరలో డౌన్ అయితే ఇది డౌన్ కాదు తిప్పుకున్న తర్వాత నువ్వు వెనక్కి కూడా చూడాల్సిన అవసరం లేకుండా బటన్ దింపేసినావంటే ఈ లివర్లు ఎక్కడ పెట్టి అక్కడే ఎక్కడ లైట్లు దింపినావంటే అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది టైట్ చేసుకోవడం ఎప్పుడు